సిపిఐఎం జాతీయ 22వ మహాసభలు హైదరాబాద్లో జరుగుతున్నాయి. ఇక్కడ మనం ఆర్టీసీ కళ్యాణ మండపంలో ఉన్నారు. మనతో పాటు కేంద్ర కమిటీ సభ్యులు వి శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఆయనని పలకరిద్దాం. నమస్తే అండి. మహాసభల ఈ 22వ మహాసభలకు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? దీని థీమ్ ఏంది? ఈ మహాసభలు ప్రత్యేకంగా రాబోయేటువంటి కాలంలో ఈ దేశంలో బీజేపీ కాంగ్రెస్ ఒక ప్రత్యామ్నాయంగా ఒక వామపక్ష ప్రజాతంత్ర ప్రత్యామ్నాయాన్ని దేశం ముందుకు తీసుకురావటం అనేది ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని మేము చర్చించబోతున్నాము. ఆ రకంగా ప్రజల్ని వివిధ సమస్యల మీద దేశవ్యాప్తంగా ఒక విశాల వేదికల ద్వారా సమీకరించడానికి, ముఖ్యంగా ఈరోజు బీజేపీ మతోన్మాదానికి వ్యతిరేకంగా అన్ని రకాల ప్రజాతంత్ర లౌకిక శక్తులన్నింటిని కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చి బీజేపీని ఒంటరిపాటు చేయడానికి ప్రయత్నం చేయాలని చెప్పని ఒక థీమ్ తోటి మేము ఈ మహాసభలు నడుపుతున్నాం. మీరు తెలంగాణలో ఒక బిఎల్ఎఫ్ ఏర్పాటు చేశారు, ఒక ఆల్టర్నేటివ్ రాజకీయాలు తెలంగాణ చూపిద్దామనుకున్నారు, దేశానికి ఇట్లా అది వర్తిస్తారా? దేశ స్థాయిలో వివిధ ప్రజారంగాల్లో ఆయా రంగాలు ఇప్పుడు దళితుల సమస్యల మీద మేము వివిధ దళిత సంఘాలతో కలిసి ఒక ఐక్య కార్యాచరణ మొన్న జరిగినటువంటి ఘటనలో కానీ అన్నింటిలో కూడా మేము చేస్తున్నాం. ట్రేడ్ యూనియన్లో కూడా అదే రకంగా చాలా పెద్ద ఎత్తున ట్రేడ్ యూనియన్లు కలిసి ఉమ్మడి వేదికలు, రైతుల్లో కూడా ఈ భూ అక్విజిషన్ దీనికి వ్యతిరేకంగా దాదాపు 150 పైగా సంఘాలు కలిసి దేశవ్యాప్తంగా ఒక పోరాటాలు చేస్తున్నాయి. ఇట్లా కార్మిక రంగంలో, వ్యవసాయ రంగంలో, దళిత రంగంలో, మహిళా రంగంలో ఇట్లా వివిధ సెక్షన్ల యొక్క తరగతుల ప్రజల మీద రకరకాల అభిప్రాయాలు కలిగిన భిన్నాభిప్రాయాలు ఉన్నా సరే వాటి అన్నింటిని కూడా పక్కన పెట్టుకొని అంగీకృత అంశాల మీద ఒక ఉమ్మడి వేదికలు నిర్మించే ప్రయత్నం చేస్తున్నాం. అదే ఈ వామపక్ష ప్రయత్న శక్తుల ఐక్యతకు ఒక ప్రాతిపదికగా ఉంటుందని మేము అనుకుంటున్నాం. అదే రకంగా రాష్ట్ర స్థాయిలో కూడా వివిధ శక్తులు ఉన్నాయి, వాటిని అక్కడ కలుపుకొని రాష్ట్ర స్థాయిలో కూడా ఇలాంటి వేదికలు నిర్మించడం ద్వారా జాతీయ స్థాయిలో వామపక్ష ప్రయత్న శక్తుల ఐక్యతకు అది బలపడటానికి తోడ్పడుతుంది. మతోన్మాదం దేశవ్యాప్తంగా ముందుకొస్తుంది, దీంతోపాటు దళితుల మీద దాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మహాసభలో ఏమైనా రిజల్యూషన్ చేస్తారా? తప్పనిసరిగా. ఈరోజు బీజేపీ మతోన్మాదం దేశవ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున చెలరేగిపోతుంది, పేటరేగిపోతున్నది. ఎంతగానంటే వాళ్ళే దేశభక్తి గురించి లేకపోతే జాతి గురించి మాట్లాడేవాళ్ళు ఆడపిల్ల ఆడవాళ్ళ మీద అత్యాచారాలు, చివరికి అన్యం పుణ్యం ఎరగని ముక్కు పచ్చలారని 8 సంవత్సరాలు అసీఫా లాంటి బాలికని చెరిచి చంపేసినటువంటి దుర్మార్గమైనటువంటి ఘటన ఈరోజు బీజేపీ హయాంలో బీజేపీ నాయకులే స్వయంగా దాంట్లో పాల్గొనడం, ఉత్తరప్రదేశ్లో బీజేపీ ఎమ్మెల్యే 18 సంవత్సరాలు యువతను చేర్చడం, కర్ణాటకలో బీజేపీ ఎమ్మెల్యే బంధువులు ఒక అమ్మాయిని చెరిచి జైలుకు పోవటం, ఇవన్నీ చూస్తుంటే రావణాసుర రాజ్యం సరుగుతుంది. వీరి పేరుకు రామరాజ్యం అంటున్న ఒక రాక్షస రాజ్యాన్ని ఒక అరాచక పరిపాలన వీళ్ళు సాగిస్తున్నారు. ఇలాంటి మతోన్మాదానికి వ్యతిరేకంగా తప్పనిసరిగా ఈ మహాసభలో మేము తీర్మానం చేసి దాన్ని దేశవ్యాప్తంగా ఒక క్యాంపెయిన్గా తీసుకుంటాం. మతోన్మాదంపై అలాగే బీజేపీ నిరంకుశ పాలనపై కూడా ఈ మహాసభలలో రిజల్యూషన్ చేస్తామంటున్నారు వి శ్రీనివాసరావు గారు.